వర్టెక్స్ వర్మ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తుక్కుగూడలో అక్రమంగా రోడ్డు పనులకు తెరలేపారు. అసైన్మెంట్ ల్యాండ్ వివాదంతో పాటు ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఇష్యూ కూడా వెలుగు చూసింది. ఇలా ఒక్కొక్కటిగా వర్టెక్స్ వర్మ ఆగడాలు తెరపైకి వస్తున్నాయి. వర్టెక్స్ వర్మ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తుక్కుగూడలో అక్రమంగా రోడ్డు పనులకు తెరలేపారు. అసైన్మెంట్ ల్యాండ్ వివాదంతో పాటు ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఇష్యూ కూడా వెలుగు చూసింది. ఇలా ఒక్కొక్కటిగా వర్టెక్స్ వర్మ ఆగడాలు తెరపైకి వస్తున్నాయి. వర్టెక్స్ వర్మ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తుక్కుగూడలో అక్రమంగా రోడ్డు పనులు తెరలేపారు. అసైన్మెంట్ ల్యాండ్ వివాదంతో పాటు ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఇష్యూ కూడా వెలుగు చూసింది. ఇలా ఒక్కొక్కటిగా వర్టెక్స్ వర్మ ఆగడాలు తెర మీదకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. మధు, అంతా మా ఇష్టం, రోడ్లు వేస్తాం, ఏదైనా చేస్తాం, ఎవరన్నా అడిగితే వాళ్ళ అంతు చూస్తాం. అది హైవే కనబడుతుంది కదా, అది హైవే. ఆ హైవేకి ఆనుకొని పెద్ద వెంచర్, ఆ వెంచర్ కి సంబంధించి రైట్ నౌ చూడొచ్చు, ఆ వెంచర్ కి సంబంధించి రోడ్ ఇదంతా కూడా రోడ్డే. కెమెరామెన్ సుధాకర్ మీకు చూపిస్తున్నారు, ఇదంతా కూడా ఒక భారీ రోడ్డు. ఒక వెంచర్ కి సంబంధించి రోడ్డు వేసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌటు లేదు. కానీ ఇక్కడ అసలు తతంగం ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏదైనా సరే ఒక పర్మిషన్ కావాలంటే, రోడ్డు వేయడానికి పర్మిషన్ కావాలంటే ఒక స్థానికంగా ఉన్నటువంటి అధికారుల మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి, హెచ్ఎండిఏ అధికారుల పర్మిషన్, ఇవన్నీ కూడా అంటే హెచ్ఎండిఏ కావచ్చు, స్థానిక మున్సిపాలిటీ కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే అనుమతి తీసుకొని ఆ అనుమతి ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం రోడ్లు వేయాలి. కానీ వర్టెక్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో ఇందులో ఎక్కడా కూడా ఎవరి పర్మిషన్ తీసుకోలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో ఈ రోడ్డు నిర్మాణం అంతా కూడా మా ఇష్టమే అన్నట్టుగా వర్టెక్స్ కంపెనీ ఈ నిర్మాణ పనులను చేపట్టింది. రైట్ నౌ ఇక్కడ చిన్న ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్మ ఇదేంటి మాకి కర్మ అన్నట్టుగానే మొత్తం వాళ్ళందరూ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రైట్ నౌ ఇదొక్కటే కాదు, దీని వెనుక ఈ వర్టెక్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ మొత్తం రోడ్డు వివాదం ఏదైతే ఉందో, ఈ రోడ్డు వివాదంతో పాటు ఇదొక వివాదం అయితే దీనితో పాటు ఈ భూములకు సంబంధించినటువంటి మరికొంత లేకపోలేదు. అదేంటి అంటే అసైన్డ్ వివాదం ఏదైతే ఉందో, అసైన్డ్ వివాదంతో పాటు ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ కూడా, మళ్ళీ చెబుతున్నాను అసైన్డ్ వివాదం ఏదైతే ఉందో అసైన్మెంట్ వివాదానికి సంబంధించి వ్యవహారం నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ మొత్తానికి సంబంధించి ఈ వర్టెక్స్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ వర్టెక్స్ కంపెనీకి సంబంధించి జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. వీళ్ళు జరుపుతున్నటువంటి రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తిగా వీళ్ళు అనుమతులు ఎక్కడ తీసుకోలేదు అనే దాని మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మొత్తం సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ బాధితులకు సంబంధించి కూడా ఒక్కొక్కరు కూడా బయటికి రాబోతున్నారు, వాళ్ళు కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడబోతున్నారు. రైట్ నౌ వాళ్ళు కూడా ఏమని ఈ వివాదానికి సంబంధించి ఏమని మాట్లాడబోతున్నారు, వాళ్ళు కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, వీటన్నిటికీ కూడా సమాధానం రావాల్సి ఉంది. రైట్,
ఏదైతే తీసుకోవాల్సినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో రోడ్డు నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి అనుమతులు ఏవైతే ఉంటాయో అది హెచ్ఎండిఏ కావచ్చు మున్సిపల్ కావచ్చు ఆ మున్సిపాలిటీ నుంచి హెచ్ఎండిఏ నుంచి తీసుకోవాల్సినటువంటి ఆ రోడ్డు నిర్మాణ పనులు ఏ మాత్రం కూడా తీసుకోకుండా వీటన్నిటినీ కూడా ఇప్పుడు చేపట్టారు. ఇదే ఇప్పుడు వివాదానికి ప్రధాన కారణమైంది. దీనితో పాటు అసైన్మెంట్ వివాదం ఏదైతే ఉందో ఈ అసైన్మెంట్ వివాదం కూడా రైట్ నౌ ఇక తెర మీదకి రాబోతుంది. అతి త్వరలో మహానీస్ దీనికి సంబంధించినటువంటి ఈ వర్టెక్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ మొత్తం కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ అసైన్ వివాదం ఏంటి, అదేవిధంగా ఎయిర్పోర్ట్ భూమికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి వివాదం ఏంటి, వాటన్నిటినీ కూడా అతి త్వరలో మహానీస్ బయట పెట్టబోతుంది. ఓటు స్టూడియో మధు. మరోవైపు చూస్తే స్థానిక మున్సిపాలిటీ కానీ హెచ్ఎండీ అనుమతులు లేకుండా కూడా అడ్డదిడ్డంగా కూడా పనులు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది కదా. మరి మున్సిపాలిటీ అధికారులు ఏమంటున్నారు దీనిపైన? ఎవరు కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఎవరు కూడా ఎక్కడ ఎటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం లేదు. వాళ్ళందరూ కూడా ఇది జరుగుతుందన్న విషయం తెలిసి సైలెంట్గా ఉన్నారా, లేకపోతే జరగడం లేదు అని తెలిసి సైలెంట్గా ఉన్నారో తెలియనప్పటికీ కానీ మొత్తానికైతే వివాదం అయితే మొదలయ్యింది. ఈ రోడ్డు నిర్మాణం ఏదైతే ఇల్లీగల్గా చేపట్టారో ఇల్లీగల్గా చేపట్టినటువంటి ఈ రోడ్డు వివాదము లీగల్ అయితే కానే కాదు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడిప్పుడే అంటే మహానీస్ ఎఫెక్ట్తో ఇది బయటకైతే ఇప్పుడే బయటకు వచ్చింది కాబట్టి ఇక దీని వెనుక ఉండి నడిపించి చేతుల్లో ముడుపులు తీసుకున్నటువంటి వ్యవహారం ఏంటి. ఇది కేవలం రోడ్డు నిర్మాణం ఒకటే కాదు, దీనితో పాటు అసైన్మెంట్ సంబంధించినటువంటి వివాదం కూడా ఉంది. అదొకటేనా, దానితో పాటు ఎయిర్పోర్ట్ భూమికి సంబంధించినటువంటి వివాదం కూడా ఉంది. ఈ రెండు కూడా ఉన్నాయి. దీనితో పాటు మరికొన్ని వ్యవహారాలు మరికొన్ని వివాదాలు అయితే లేకపోలేదు. మనం కూడా వీటన్నిటినీ కూడా ప్రతి ఎపిసోడ్లో కూడా మనం అందించబోతున్నాము. ఏం జరుగుతుంది ఈ వివాదానికి సంబంధించి, వర్టెక్ సంబంధించి ఈ ఏదైతే మొత్తం స్ట్రక్చర్ ఉందో ఈ స్ట్రక్చర్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం త్వరలోనే బయట పెట్టబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ మధు.